500 ఎద్దుల బండ్లు తోల్తాండి. ఇప్పుడు రాష్ట్రమంతా మున్సిపల్ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం, కానీ ఒక్క తాడిపత్రి మున్సిపాలిటీ మాత్రమే టీడీపీ గెలిచింది. ఆ గెలిచిన దానిలో కూడా మధ్యలో ఒకళ్ళు లేదో, ఒక్క సీటు ఒక్క కౌన్సిలర్ విషయంలో తర్జన భర్జన లాస్ట్ మినిట్ వరకు వైసీపీకి వస్తుందా టీడీపీకి వస్తుందా అని. ఏం జరిగిందండి ఆ ఒక్కటి లూజ్ అవటం వెనక కారణం? ఇడేమంటే ఇక్కడ సీనియర్ లీడర్లు తక్కువ మా పార్టీలు ఉన్నారు, కానీ ఆ పార్టీ నుండి యువతలకు వచ్చిన వాళ్ళు ముగ్గురు నలుగురు, వాళ్ళ వల్ల కొంతమంది అయితే ప్రభాకర్ రెడ్డికే సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి ఇన్ని రోజులు వాళ్ళు చేస్తున్నారు. రెండోది అందరూ 35 సంవత్సరాలు లోపడి ఉండేవాళ్ళే, 35-40 సంవత్సరాలు లోపడి ఉండేవాళ్ళు. ఇక్కడికి వచ్చిన కొత్తగా అందరూ లీడర్షిప్ అనేది వచ్చింది. ఒక వాటిలో ఇద్దరు ముగ్గురు ఉంటే మనం ఒకరికి టికెట్ ఇవ్వగలుగుతాం, కానీ రెండవానికి కొన్నిసార్లు మాకు కూడా పొరపాట్లు ఉండొచ్చు. నేనే ఉండదని చెప్పను, కానీ ఉండొచ్చు ఆ టికెట్లు. దాంతో ఒకరికొకరు సరిపోక పొడుచుకోవడమే దానికి కారణం. రెండోది ఏమంటే ఇక్కడ విపరీతమైన పోలీసు, ఏదో జరుగుతుంది ఏం కథని ఆ రోజు నన్ను కూడా కౌసరే చేశారు. ఏ ఊరే కానీ ఎక్కడ లేదు, ఆ వార్డులో ఉండేవాడు మాత్రమే తిరిగి ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ఆ నేను గర్విస్తా, ఇంత ప్రశాంతంగా తాడిపత్ర చరిత్రలో ఎప్పుడు జరిగిండదని. ఎప్పుడు ఒకటి అర గెలిచేవాళ్ళు, ఈరోజు 16-17 సీట్లు మేము గెలిచినామంటే అది నాటే జోక్. తాడిపత్రలో ఒక ఎమ్మెల్యే దౌర్జన్యంగా కౌన్సిలర్ని తీసుకొచ్చి చేసినాడు అనేది మనకు ఉండకూడదు అనే దాంతోనే మనం ఫ్రీగా వదిలేసినాం. ఈరోజు కూడా అదే వదిలేసినాం. అధికారంలో ఉన్నప్పుడు తీసుకురావాలనుకుంటే అదేం పెద్ద గొప్ప సంగతి కాదు. ఎస్, అది అందరికీ తెలుసు. మేము ఆ పని చేయలే, ప్రశాంతంగా జరిగిపోతానల్లా. ఇంకోటి ఏమంటే మన గుడ్ విల్ కూడా పెరుగుతుంది పబ్లిక్లో. ఎస్, ఇన్నాళ్ళు అభివృద్ధికి దూరంగా ఉన్న తాడిపత్రి లాంటి ఒక ఫ్యాక్షన్ నియోజకవర్గంలో